తిరుపతి జిల్లా వరదయ్యపాల మండలంలోని కువాకుల్లి బాణాసంచ గౌడన్ పేలుడు ప్రాంతాలను గురువారం అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టర్ వెంకటరమణారెడ్డి కువాకుల్లి ఏళ్లకట్టవ గ్రామాలకు చేరుకుని మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల నగదు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తహసీల్దార్ గౌరీశంకర్, డీఎస్పీ శ్రీనివాసరావు, సత్తివేడు సీఐ శివకుమారెడ్డి, వరదయ్యపాలెం ఎస్ఐ నాగార్జున రెడ్డి, సత్తివేడు ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప, ఏఎస్ఐ షణ్ముగం, వైసీపీ కన్వీనర్ దయాకర్ రెడ్డి, ఏపీ రాష్ట్ర దేవాంగ సంఘం అధ్యక్షులు తిలక్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళంతా కూడా ఆ కుటుంబంపైన ఆ కుటుంబ సభ్యులపైన పిల్లలు తండ్రి కోల్పోయిన పిల్లలు చిన్నపిల్లలు చూస్తే చాలా బాధేస్తుంది. ఇంటికి పెద్ద నాగేంద్ర చనిపోయినప్పుడు చాలా బాధేస్తున్నది. ఆ అమ్మాయి వాళ్ళ భార్య నా ప్రజెంట్ హాస్పిటల్ ఉంది డెలివరీ కోసం ఉంది. భర్త ఏమో చనిపోయినాడు, భార్య ఏమో డెలివరీ కూడా అది. ఆ పిల్లల బాధ వేదన ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అందరూ కూడా కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని కూడా అన్ని రకాల ఆదుకోవాల్సిన పరిస్థితి మానవ ధర్మంతో మనందరం కూడా ముందుకు వచ్చి ఇంకా కావాల్సిన సహాయం చేసి నిద్ర ఆదుకుంటామని ఈ సమయం మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా జిల్లా 10,000 రూపాయలు ఇచ్చి ఇమ్మీడియట్గా దానానికి ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భం కలిపి కానీ మరి శిరీష కుటుంబానికి కానీ సుప్రియ కుటుంబానికి కానీ కానీ పొన్నమ్మ కుటుంబం కానీ వాళ్ళకి పిల్లల యొక్క వస్తువులు కూడా విచారించడం జరిగింది. అవి నాగేంద్ర సంబంధించి పిల్లలు చాలా పెద్ద పిల్లకాయలు వాళ్ళందరూ కూడా వీలైతే ఎక్కడ రీజనల్ కానీ హాస్టల్ చదివి చేర్చమని అక్కడ ఉన్న ఆర్జు గారికి సూచన ఇవ్వడం, అలాగనే శంకరయ్య కుటుంబం పిల్లడికి కూడా ఎక్కడైనా అకామిడేట్ చేసి ఉద్యోగులు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం, అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ఇంకేమైనా ఉన్నా కూడా అలా ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం. బరువు ఇంకా ఇద్దరు కూడా మరి వీరరాజుగు కానీ కళ్యాణ్ కుమార్ కానీ ఇద్దరు కూడా 70% కాలిపోయి ఆసుపత్రిలో ఉన్నారు. వారికి కూడా కోరుకోవాలని కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.